కీర్తనలు 104వ అధ్యాయము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్సమును ప్రభావమును ధరించియున్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొనియున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచియున్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసియున్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకునియున్నాడు. భూమి ఎన్నటికినీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దానిమీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దెంపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటిని నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండా లోయలలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును, వాటి వలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూరమొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చి తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలుగ చేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవ జంతువులన్నీయు తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. సూర్యుడు ఉదయంపగానే అవి మరలిపోయి తన గుహములలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెల్లుదురు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి! జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి.
తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చేదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపోలగును. నీవు నీ ఊపిరి విడివగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండపోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి.